హలో నమస్తే. మళ్ళీ వచ్చేసిన నేను నేను లేకుండా ఎట్లనట్లా ఐర్లాండ్ మ్యాచ్ అయితే గడిపేసిర్రు. బట్ ఇన్సైడర్ టాక్ ఏంటంటే చాలా ఎంప్టీనెస్ ఫీల్ అయ్యారు నేను లేకపోతే అని చెప్పి. అదే ఒక దట్స్ స్పాట్ వై అన్ని ఐ ఎంటీగా ఉండే, ఎంప్టీనెస్ ఇట్లా ఇలా గుండెల్లో ఇలా గుచ్చుకుంటుండే, అదే అఖిలేష్ లేడు అఖిలేష్ లేడు అని బాధపడుతూ ఉండే. అదే అందరు నేను ఏడ్చాము అన్న ఇప్పుడే షో ఫైవ్ అయిపోయిన హండ్రెడ్ తర్వాత. అదే 500 రూపీస్ ఇప్పుడే అఖిలేష్ పంపించాడు ఈ డైలాగ్ చెప్పమని చెప్పి. ఓకే 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 ఓకే. సో గైస్ ద ఎపిక్ క్లాష్ దీని గురించి సిన్స్ ఏమంటారు, ఈ సిన్సే కదా ఎన్ని వరల్డ్ కప్ నుండి కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఇస్ ద గ్రేటెస్ట్ రైవల్రీ. ఒక ఏమంటారు ఒక ఫుట్బాల్లో రియల్ మాడ్రిడ్ బార్సలోనా తీసుకుంటే కానీ ఆ లెవెల్ అంతకంటే ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే క్యాలిబర్ ఉన్న మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అండ్ ఈ మధ్య కొంచెం ఇండియా పాకిస్తాన్ వన్ సైడ్ మ్యాచెస్ అవుతున్నాయి, బట్ ఇట్ ఈస్ స్టిల్ టఫ్. 2022 లో ఏంటది, 2022 లో లాస్ట్ బాల్ వరకు వచ్చింది. అది నిన్నరా నువ్వు నువ్వు ఈ నగరానికి ఏమైంది కథలు వద్దు, ఎప్పుడైనా టైట్ అయింది వన్ ఇండియా సైడెడ్ పాకిస్తాన్. 2019 వరల్డ్ కప్ వన్ సైడ్, 2019 వరల్డ్ కప్ వన్ సైడ్, 23 అది వరల్డ్ కప్ వరల్డ్ కప్ రా, అది ఇది వరల్డ్ టీ కప్ ట్వంటీ అన్న, వరల్డ్ కప్. టీ ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ డిఫరెంట్ కప్ే అది. కదా. అండ్ ఇంకోటి మనం వరల్డ్ కప్ తప్ప ఇంక ఏడ కలవం, ఏడ మాట్లాడడం, ఏడ ఫేస్ చేయం. సి అది కూడా సెగ్మెంట్ కరెక్ట్ లైజ్ అనే. చేద్దాం. సర్లే ఇంక సరే నీ ఇష్టం, అది సరే. ఆపై మాత్రం సో ఓకే ఓకే ఓకే, లివ్ అబౌట్ వరల్డ్ కప్. హౌ మెనీ ఆఫ్ యూ సే దట్, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రి విత్ మీ దట్ ఇండియా షుడ్ ప్లే అ బైలటరల్ ట్రోఫీ విత్ పాకిస్తాన్? ఐ నో మ్యాన్, ఐ ఫీల్ దే షుడ్. ఐ ఫీల్ దే షుడ్ ప్లే, బట్ దట్ పాకిస్తాన్ టీమ్ ఇస్ నాట్ కేపబుల్ ఎనఫ్ ఆఫ్ హావింగ్ దట్ భాయ్ సిరీస్. ప్రాబ్లమ్ క్యా హై బోలో మే, పాకిస్తాన్ టీమ్ హ్యాస్ నో కేపబిలిటీ, వో సబ్ ఠీక్ హై, పర్ బట్ స్టిల్ ఇండియా పాకిస్తాన్ వో ఇమోషన్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఆల్ ద కేపబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ లాస్ట్ టైమ్ ఐ రిమెంబర్ వాస్ ఇన్ 2012 భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ సిరీస్, దట్ బనానా షో నజీర్ జంసెడ్ ఇట్స్ బీన్ 12 ఇయర్స్. అండ్ ఇంకా ఐ సమ్ ఆఫ్ అంటే న్యూట్రల్ వెన్యూ లైక్ యుఏఈ లో పెట్టినా గానీ దట్ విల్ బి వెరీ క్రేజీ. మంచి త్రీ టెస్ట్ మ్యాచ్, శ్రీలంకలో పెట్టు, శ్రీలంకలో పర్లేదు, త్రీ టెస్ట్ మ్యాచెస్, దిస్ టీమ్ ఫైవ్ నా, ఓడిఐస్, దిస్ టూ టీమ్ టీ ట్వంటీస్, పర్ఫెక్ట్ 3 టెస్ట్ మ్యాచెస్, 5 ODIs, 3 T20s, 1 T20 పెట్టినా నాకు పర్లేదు, ఈవెన్ అమేజింగ్. టెస్ట్ మ్యాచెస్ కావాలి, టెస్ట్ మ్యాచెస్ కావాలి, టెస్ట్ మ్యాచ్ టైం పే కావాలి. ట్రై సిరీస్ హోతా థా, ట్రై సిరీస్ కు డిక్లేర్ బా, గోల్డెన్ డేస్, ఐ రిమెంబర్ దోస్ ఓడిఐ డేస్. క్రికెట్ మ్యాన్, ఓడిఐ క్రికెట్. ఒక్కరిసి 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 ఒక్కరి స్నేహిత్ బి లైక్ ఎవర్రా మీరు అంతా ఏమంటే. ఇండియా పాకిస్తాన్ కి సిరీస్ కూడా జరుగుతాయా? ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ అని ఆడాలి కదా, మిగతా టైంలో ఆడతారా? అది లీగలా? మళ్ళీ వరల్డ్ కప్ లో అంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది అలౌడ్ కాదనుకుంటా. మోదీజీ పాకిస్తాన్ ఇల్లీగల్ అన్నాడు కదా. సో అదన్నమాట, ఐ స్టిల్ ఫీల్ మిస్ దట్, ఐ స్టిల్ మిస్ దట్. అంటే అప్పట్లో ఐ స్టిల్ రిమెంబర్ ద లాస్ట్ టెస్ట్ సిరీస్, వసీం జాఫర్ అండ్ సేవాగ్ యూస్ టు ఓపెన్. ఓ మై గాడ్, గుడ్ ఓల్డ్ డేస్. జాఫర్ ఒక మ్యాచ్ వసీం జాఫర్ సేవాగ్ ను ద్రావిడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అరే దట్ ఇస్ వే సేవాగ్ బిఫోర్ 300 అయితే ఫస్ట్, ఐ మీన్ అంటే సేవాగ్ లాస్ట్ 300 ముల్తాన్ లో 300 సేవాగ్ ది, అది 2008 అది ముల్తాన్ ది, ఇది లాస్ట్ వాట్ 2010 సిరీస్ కదా, 10 అవును, లాస్ట్ 10 సిరీస్ 8 12 లాస్ట్ 10 కాదు, 12 టెస్ట్ 12 టెస్ట్ సిరీస్ టెస్ట్ 12 లో సిరీస్ ఓడిఐ 12 లో ఓడిఐ అయింది, 10 లో అవ్వలేదు, ఓడిఐ 2008 లాస్ట్ టెస్ట్ సిరీస్, ఈ ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్, హ్యాట్రిక్ హ్యాట్రిక్ అదంతా లాస్ట్. అదే అయింది, ఏ అవ్వలేదు, చూడు చూడు చూడు, నాకు గుర్తుంది 8 10 గుర్తురావట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మైక్రోమాక్స్ టాప్ పునీత్ బ్రో అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పాకిస్తాన్ గురించి మాట్లాడక పెద్ద ఏం లేదు కాబట్టి. నాకైతే అది గుర్తుంది, హర్భజన్ సింగ్ హిట్టింగ్ షోయబ్ అక్తర్ ఫర్ సిక్స్, ఏషియా కప్. అరే షోయబ్ అక్తర్ వర్సెస్ హర్భజన్ సింగ్ అదే కదా అమ్మో, అది ఏషియా కప్ బ్రో, ఏషియా కప్, ఏషియా కప్ అదన్నా, ఏషియా కప్ ఫైనల్ అది. 2012
వాళ్ళ డిస్కషన్ కూడా క్యూట్ ఉంటది, షోయబ్ అఖ్తర్ ఇంకా హర్భజన్ సింగ్ ది, నేను పంజాబీలో తిట్టుకుంటారు, పుట్టిండ్రా అంటే అన్నను కొట్టిండ్రా పంజాబీలో అంటే నేను తిట్టుకుంటారు. ఏదో ఊపిన తగిలింది, నాకు నేను ఊపిన తగిలింది ఏదో సీరియస్ షాట్ కొట్టిండు నన్ను. అది కాదు, నా మ్యాచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ అంటారు షోయబ్ అఖ్తర్ ఇట్లా అంటాడు. ఇట్లా ఏదో సమ్ సెండ్ ఆఫ్ లాగా అంటాడు. ఐకానిక్ మూమెంట్స్ దోస్ ఆర్ మ్యాన్. సమ్ దోస్ ఆర్ సమ్ గ్రేట్ డేస్ యార్. ఐ మీన్ సెహ్వాగ్ స్మాకింగ్ బై వరల్డ్ కప్ మే ఐ మీన్ ఐ ఫస్ట్ టెల్ బాల్ యు ఫోర్ yes స్నేహిత్ ఇప్పుడు లైక్ పీపుల్ నో గౌతమ్ గంభీర్ యాజ్ లైక్ యు నో గ్రంపీగా అండ్ ఆల్, అప్పట్లో కమ్రాన్ అక్మల్ తోటి షాయిన్ అఫ్రిది తో అబ్బా క్రేజీ సినిమా. 2011 లో గుర్తుందా నీకు? 2011 లో గుర్తుందా నీకు? ఇట్లా రెండు హెల్మెట్ ఇట్లా కంబైన్ అయ్యి అఫ్రీది ఇంకా ఇట్లా ఆ షార్ట్ వర్క్ అక్రమ్ అక్మల్ 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 కమ్రాన్ అక్మల్ ఇంకా ఇంకా గంభీర్ డ్రిల్స్ టచ్ అయినాయి కొట్టుకుంటుంటే ధోని గేమ్ అండ్ స్టాప్ ధోని గేమ్ అండ్ స్టాప్ దమ్ cinema. That is because you know this photo. Idiot this idiot Kamran Akmal was appealing for no nothing. But isn't that what they usually do? Appeal for I mean, even Rizwan is doing the same. Abhi uska Kamran Akmal ka baap hai Azam Khan wicket keeping mein. Kaise keeping dekh raha pata hai? Azam Khan kal frame mein aaye to Godzilla entry kare sir ka dikhao. అన్నా భయ్యా భయ్యా కల్ వో కల్ ఏక్ అపీల్ బోల్ రూ నా యుఎస్ ఆర్ పాకిస్తాన్ మ్యాచ్ మే ద బాల్ వాస్ అవుట్ సైడ్ ఆఫ్ సారీ అవుట్ సైడ్ లెగ్ ఓ జారా లైక్ ఇఫ్ ద ఇఫ్ ఇట్ టచెస్ ద బ్యాట్ ఓ డిఫ్లెక్ట్ హోరా తో డైరెక్ట్ ఫోర్ చేయగలవు ఉత్నా ఉత్నా డిఫ్లెక్ట్ హోరా ఓ నా అపీల్ కే బౌలర్ బి ఇంట్రెస్టెడ్ నేత ఈవెన్ ద బౌలర్ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ నిన్న మొహమ్మద్ రిజ్వాన్ ఉండే కదా, మొహమ్మద్ రిజ్వాన్ ఇస్ దట్ గాయ్ లైక్ యు నో సమ్ టైమ్ డ్రామా డ్రామా అట్లా కదా ఇట్లా డ్యూరింగ్ బాల్ వస్తే అపీల్ చేయాలా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఇన్ హైదరాబాద్ నా వరల్డ్ కప్ మే 2023 వరల్డ్ కప్ జబ్ హో రా థా దిస్ రిజ్వాన్ స్కోర్డ్ సమ్ సెంచురీ యా కుచ్ తో భీ మారా శ్రీలంక కో షాట్ సే సో స్టిల్ హి వాస్ క్రాంపింగ్ ఐ మీన్ వో యాక్టింగ్ కర్ రా థా జో దిక్ కే ఆ జాతా యాక్టింగ్ హై యా రియాలిటీ హై వో మాలూమ్ హై ఆప్నే కో భీ సో మేరే మేరే బెంచ్ మేరే దో సీట్ చోడ్ కే గ్రూప్ బెటర్స్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ కా అండ్ దే ఆర్ లైక్ బిచారా భాయి ఐసా నహీ బోల్నా భాయి అబ్ మే సునా 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 20 लोग थे अपने वाले डर रहे उनसे लड़ने, अरे भाई मैं बोला अपना स्टेट है अपना कंट्री है ये पागल 20-25 लोगों के लिए तुम लोग को मतलब सुन के ले रहे भाई उनका जो गालियां सुनाया उनको मैच एक जगह और बुड्ढे बुड्ढे थे पूरे टोपी पहन लेके आते बस सिर्फ खाली उनको अपने भाइया दिखते ग्राउंड में और कुछ भी नहीं बस्ती में सवाल वो लोग चेयर भी करते गाली भी देते भाई पाकिस्तान लोगों को बहुत गाली देते बहुत गाली देते బూతులు తిడతారు తెలుసా అని ఆఫ్రిది క్యాచ్ వేస్తారు అంటారు క్యామరాజీ అఫ్రిది క్యామరాజీ అఫ్రిది పూరా పూరా గుంగే బాల్ అంతా అంటారు అవుట్ అని అంటారు యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది రా అయ్యా ఆగండి మీరు मेरे घर के पास तो ना इट्स लाइक आजू बाजू वाले आई मीन देर आर सम पीपल हु सपोर्ट यूज टू सपोर्ट पाकिस्तान. जब मेरे बिल्डिंग में एक बंदा था आई मीन ऑन फोर्थ फ्लोर, उसको घर पे जाके मारा मैं 2016 के T20 वर्ल्ड कप में. ऊपर से मेरे को वी आर ऑन फेसबुक दैट टाइम राइट ही पिंग मी ऑन फेसबुक सेइंग दैट व्हेन दे लॉस्ट द मैच पाकिस्तान लॉस्ट अगेंस्ट इंशाल्लाह वी विल सी यू इन फाइनल्स का थे. अरे फाइनल्स छोड़ तेरे को अभी देख तू रे, मैं बोल के ऊपर गया उसका उसके मॉम डैड के सामने दो पछाड़ा. वन ऑफ द स्लोएस्ट मैचेस. मनम कुछ मैचेस की स्टिक करते इट विल बी गुड. वी विल टॉक अबाउट विंटेज मैचेस. अखिलेश मेंटेनिंग डिसिप्लिन. डेकोरम ऑफ द कोर्ट कोर्ट का दो डेकोरम ऑफ द కానీ ఇండియా పాకిస్తాన్ కదా అందుకే కొంచెం ఎమోషన్ హై ఉంటుంది.
ఐ అండర్స్టాండ్, ఐ రియల్లీ డూ. జస్ట్ టు ఎండ్ దిస్ టాపిక్ హియర్, నేను స్క్రీనింగ్ కోసం వెళ్తున్నా లండన్ లో, ఇండియా పాకిస్తాన్. సూపర్ మా, సూపర్. పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫేస్ లో సెలబ్రేట్ చేయాలి నువ్వు. చేస్తా ఎక్స్పెక్ట్ నథింగ్ లెస్ దాన్ దట్ ఫ్రమ్ యూ. కాదు మనీష్, ఒక ట్రాన్సిషన్ గైస్, ఒక ట్రాన్సిషన్ ఏంటంటే, యునో ఇప్పుడు ఆ ఫైర్ కనిపిస్తలేదు ఇండియా పాకిస్తాన్ లో. పీపుల్ ఆర్ లైక్ గోయింగ్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఏంటంటే, ఐ నో ఇట్స్ వెరీ గుడ్ టు మెయింటైన్ ఫ్రెండ్షిప్, ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ దట్ మొరాల్, బట్ డూ ఇట్ ఆఫ్టర్ ద మ్యాచ్. ఇన్ మ్యాచ్ బిట్వీన్ ఆల్సో యువర్ లైక్ హాయ్ హలో గివింగ్ షేక్ హ్యాండ్స్ అండ్ ఆల్, దట్స్ నాట్ ఓకే. మ్యాచ్ కే బాద్ మీ గలే మీ లావ్ కుచ్ బి కరో, లేకిన్ వెన్ యూ ఆర్ ఇన్ మ్యాచ్ ఫోకస్. సీ హానెస్ట్లీ, దే విల్ బి ఫోకస్. ఐ యామ్ సేయింగ్ దట్ ఫైర్ అప్. యా, ఈ సబ్ పాయింట్ ఆఫ్ అనా గౌతమ్ గంభీర్ జబ్ బన్తా నా కోచ్, సబ్ వాపస్ సబ్ వాపస్ ఆతా. అభి క్యా హై మస్కరా బనా కర్ లే రే, ఆజు బాజు జాకే గల్లే మే ఆతా డాల్ లే కే. హార్దిక్ పాండ్యా అభి ఏషియా కప్ మే జాకే రిజ్వాన్ కో గల్లే మిల్ రహా, వో చిల్లర్ పనా నహీ కర్నా, బస్ ఖేల్నా హై మ్యాచ్ కే బాత్ కర్ లో సబ్. हां, मैच के बाद कुछ भी कर लो तुम लोग, ये गौतम गंभीर आने के बाद सबके स्क्रूवा टाइट करता देखो. बट एक बात बोलो भाई, बट एक बात बोलो, दीस प्लेयर्स लाइक ఇప్పుడు ఏదో ఫ్రెండ్షిప్ ఉందని అనుకుంటున్నాం గానీ మొహాలు కూడా చూసుకోరాలు. బ్యాక్ ఇన్ డేస్ వెన్ ద ఫైట్ వాస్ వెరీ హార్డ్, అప్పుడే ఇంకెక్కువ ఫ్రెండ్షిప్ ఉండే. షోయబ్ అక్బర్, సచిన్ టెండూల్కర్ వీళ్ళకి మాటలు ఇంకా బాగుండే. ఇప్పుడు అసలు మాట్లేదో బాగుందని అనుకుంటున్నాను తప్ప, గానీ ఇప్పుడు ఇంకా ఈగో ఎక్కువ ఉంది. టు బి హానెస్ట్, ఫర్ వాట్ ఐ సీ, what I see, friendships in cricket today are just because of IPL, because they met in IPL and they have friendships through IPL. Emo gani kanni Pakistan lo IPL leru kada na, aa anduke vallato tiki ego ekkuntundi. ippudu edo just chupichukodan mem chaala manchavalo professional ani cheppi hug antaru gani, Virat Kohli villandarki they still have a lot of ego. Babar Azam gar bomma kuda chudadaldi, bomma kuda chudadu, shaken kuda chudadu. I mean Shahin Afridi kuda ante koncham chinna chudu. There is ego, man. There is ego. It is just that this is social media age kabatti koncham jagrataga untaru ante, because everything creates an havoc. And a contradiction, we heard 1000 times Shoaib Akhtar giving respect to Sachin Tendulkar, yeah, or Indian players. Shoaib Akhtar appudu they were very good friends actually, kalisi tindunde, they used to have dinners together, but while well, all respect to people players manjara Twitter la comments kuda mancha pettukuntaru. వాళ్ళంతా చాలా బాండింగ్ చాలా మస్తు ఉండే అప్పుడు. బికాజ్ దే వెంట్ ఫర్ టూర్స్ కదరా, దే వెంట్ ఫర్ టూర్స్. ఏంటంటే బికాజ్ దే హాడ్ దట్ పంజాబీ కనెక్షన్ ఆల్సో, ఈ సేవా అండ్ హర్భజన్ సింగ్ వాళ్ళందరూ, యువరాజ్ సింగ్. Plus, the main thing was both the teams ka game standard was too high. Yes, too high, exactly. Abhi aisa ho raha ki like Pakistan ek level pe aur hum ek level pe khel rahe. Ek second Ritwik em chestunnao nu? ఏదన్నా ఊగుతున్నా? ఓకే, ఏంట్రా అఖిలేష్, ఏంట్రా ఏమైంది అఖిలేష్ దీనికి ఎవరికి పడాలి అఖిలేష్? దీనికి మాత్రం పడుతుంది. నో అఖిలేష్, యువర్ డిడ్ అ మిస్టేక్, సారీ. నేను అఖిలేష్ ని ఖండిస్తున్నాను, మమ్మల్ని స్ట్రైక్ ఇండియా పాక్ యాంగ్జైటీ, మా ఇండియా పాక్ యాంగ్జైటీ ఒక్క చోట్ల ఉండట్లేరు. అది కాదు, అది కాదు, విల్ 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 లెట్ ద డెబ్యూట్ అండ్ స్పీక్. సుశాంత్ ప్లీజ్, ఇండియా పాకిస్తాన్ మెమరీస్. హాయ్ ఎవరీవన్. నా మెమరీ అయితే 2003 వరల్డ్ కప్, సచిన్స్ 98, బైరన్ రన్ రోజుల్ అవి, బైరన్ రన్ రోజుల్ దానికన్నా ముందే పుట్టాను. సేవాక్ టు షోయబ్ అక్తర్, రైట్? దట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లే ఆల్సో, ఎందుకంటే వాడ బౌన్సర్ వేస్తే వాళ్ళేమనుకుంటారు, వాడు హుక్ కెళ్ళి పైకి ఇచ్చేస్తాడు అనుకున్నారు, కానీ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు హిట్ ఇట్ ఓవర్ థర్డ్ మ్యాన్ బోత్ ఆఫ్ దెమ్. అదే షోయబ్ బాగా పిచ్చోడ్ అయిపోయాడు, అరే వీళ్ళు ఎంటర్ థర్డ్ మ్యాన్ నుంచి కొట్టారు ఇంత అని చెప్పి. లేదనుకుంటాడు, అరే ఏంటన్నా ఇది, నేను ఏ షోకి వచ్చాను,
బట్ టూ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియా పాక్ క్లాసిక్స్ అంటే 2007 వరల్డ్ కప్ లోనే వచ్చినాయి మనకి ఇన్ ద సేమ్ టీ ట్వంటీ వరల్డ్ కప్. యా ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ వాజ్ బాల్ అవుట్ అండ్ నెక్స్ట్ వన్ దట్ ఫైనల్ బట్ లెట్ మీ బి వెరీ హానెస్ట్, లెట్ మీ బి వెరీ హానెస్ట్, 2007 వరల్డ్ కప్ లో జస్ట్ క్లాసిక్స్ వచ్చాయి, ఫైనల్స్ క్లాసిక్, తర్వాత మధ్యలో క్లాసిక్, టైట్ మ్యాచెస్ అవన్నీ అన్నా కూడా హైప్ ఫర్ వన్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎవర్ ఇంకా దానికి మించిన హైప్ ఇప్పటి వరకు నాకు రాలేదంటే 2011 సెమీఫైనల్స్ మ్యాచ్ మొహాలీ. ఎందుకంటే మోదీ వచ్చాడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, రజనీకాంత్, ఎవ్రీబడి మొహాలి, వాడు కూడా వచ్చిండు, పాక్ పిఎం ముషరఫ్, ఎంత మంది వచ్చారు మ్యాన్. దాట్ హైప్ వాస్ అనదర్ లెవెల్ మ్యాన్, దాట్ హైప్ వాస్ అనదర్ లెవెల్. ఐకానిక్ మొహాలి స్టేడియం, యా చేంజింగ్ గ్రౌండ్ చేంజ్ చేస్తారని, క్లోజ్ టు పంజాబ్ బోర్డర్, టూ కామెంటరీస్ వేర్ ఐ రిమెంబర్ దట్ ఇస్ యువరాజ్ సింగ్ కీప్స్ ద పంజాబ్ గోయింగ్ బల్గే బోల్తా దేవన్. స్నేహితి అన్నిట్లో అరే ఇంత ముసలాళ్ళు ఉన్నారంటరా మీరు, రావడం చూ ఇందం పోవడం అవుతుంది నా బతుకు. ఆ 2009 సెమీఫైనల్ బ్రో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినాక మొహాలి చేజింగ్ పిచ్ ఈజీ టార్గెట్ అని చెప్పి కూడా నేను అనుకున్నా, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ చేస్తారని. నేను 2005-11 వరల్డ్ కప్ లో ఐ ద పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అరే సేవా ఒక ఓవర్ లో 5 ఫోర్స్ కొడతాడు అయితే ఏంటంటే మై పెద్దనాన్నకి ఏమండి వాంటెడ్ టు వాచ్ సమ్ న్యూస్, అరే ఏంది సేవాక్ బ్యాటింగ్ చేసినప్పుడు న్యూస్ పెడతా అంటాడు ఏంది అది అని చెప్పి పెట్టినా, కింద న్యూస్ లో వచ్చింది ఒకే ఓవర్ లో 5 ఫోర్లు బాదిన సేవా గాని అయిపోయింది, ఇంకా రిమోట్ గుంజుకొని పక్కకు పోను అని చెప్పి పక్కకు పోని చెప్పి మై గాడ్, ఐ ఓన్లీ రికాల్ ఇప్పటికి పర్ఫెక్ట్ గుర్తుంది ఏంటంటే లాంగ్ గన్ లో లాస్ట్ వెళ్తుంది కోహ్లీ క్యాచ్ పట్టుకొని క్రౌడ్ సైడ్ సెలబ్రేట్ చేస్తాడు. ఆ మ్యాచ్ లో మిస్బా లక్ను యూనిస్ ఖాన్ ఇండియా ఆడతారు 40 బాల్స్ 20 రన్స్ 10 రన్స్. బట్ మిస్బా మిస్బా వాస్ అ ఫైటర్ మ్యాన్. ఇట్లా బయటకు వచ్చి ఇండియా గెలిచి బబ్బరాజన్ లాగా కాదు, హి వాస్ జస్ట్ వెరీ కాన్ఫిడెంట్ మ్యాన్. ఇన్సమ్మ మిస్బా లక్, జావేద్ మియాన్ దాద్, దే వర్ వెరీ వసీమ్ అక్రమ్, వసీమ్ అక్రమ్ ఇస్ వెరీ హంబుల్ గై మ్యాన్, ప్యూర్ క్లాస్, హి ఇస్ హంబుల్ మ్యాన్, వసీమ్ అక్రమ్ ఇస్ హంబుల్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ ఆర్ టూ వెరీ రాడికల్ బౌలర్స్, బయటికి వచ్చిన తర్వాత వెరీ సాఫ్ట్ బౌలర్, ఇంత ఇంచింటు ఇంచింటు పాకిస్తాన్ టీమ్ వాస్ లాస్ట్ డీసెంట్ అండర్ మిస్బాస్ క్యాప్టెన్సీ ఓన్లీ. యా పాపం స్నేహిత్, దే వాంట్ టీ20 వరల్డ్ కప్ స్నేహిత్, బెస్ట్ ఇండియా పాకిస్తాన్ మెమరీస్ కోహ్లీ కా ఇన్నింగ్స్ థా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఇన్నింగ్స్. Exactly, man. But my question Who's is, bomb stuff, who, man? Who are your dangerous players, dude? This team's two dangerous players, man. Pakistan, huh? Shaheen Shah Afridi. Shaheen Shah Afridi is one. And Naseem Shah. Naseem Shah. I go with Manish. Fuck. Akhilesh, chapter. Only the bowlers can trouble us, not the batsmen. Okay, batsmen, Siam Ayub, a bit dangerous, but I don't think he'll get chance. నాకు తెలిసి ఒకటే చేంజ్, ఇమాద్ వసీం వస్తాడు అనుకుంటా, బాబర్ పాకిస్తాన్ టీమ్ అందరూ బాగా ఆడతారు కానీ ఎవరు కంబైన్ చేసి ఆడట్లేదు వీళ్ళు, అందరు స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న టీమ్ లో కానీ ఎవరు మన హరీష్ రావు అన్న ఫుల్ టాస్ ఇస్తాడు ఏంటి
ఆడు యార్కర్ యార్కర్ ట్రై చేసిండు కానీ హీ డింట్ ఈవెన్ యూజ్ హిస్ బౌన్సర్స్. ఒక రెండు బౌన్సర్ వేసిన ఏదోటి సమ్ క్యాచ్ అన్న కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ అరే లాస్ట్ లో అరే ఒక నార్మల్ బాల్ అయ్యరా, అదే మంచి జ్యూసీ ఫుల్ టాస్ అది. అదే కదా, ఏమో యార్కర్ కి ట్రై చేసినట్టున్నాడు ఈ మిస్డ్ యార్కర్ బై ఇంచ్ అనుకుంటా. మైల్ సారీ మైల్ కానీ యుఎస్ఏ అలాంటి ప్రెషర్ లో పెట్టింది కాబట్టే వాళ్ళంతా బాల్స్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దే ప్లేడ్ విత్ గ్రేట్ ఇంటెంట్ మ్యాన్ సీరియస్లీ. హి టోటలీ బికమ్ ద డిఫరెంట్ హారిస్ రాబ్ ఆఫ్టర్ 2022. కంప్లీట్లీ చేంజ్ కోహ్లీ డిస్ట్రాయ్డ్ హిమ్. బట్ పునీత్ పునీత్ భాయ్ అప్పుడు వీడియో యాద్ హై హారిస్ రావు బోల్తా రోహిత్ శర్మ కొంచెం అలగ్ స్టేట్మెంట్ థా 2022 కే వరల్డ్ కప్ టైమ్ ఆర్ 2023 మే దేఖో క్యా హువా మ్యాగ్నో. మీకు రోహిత్ శర్మకి అటిట్యూడ్ నై పర్సన్ బాడీ లాంగ్వేజ్ నై పర్సన్ గా రెతే రేకు ఐకులే భాయ్ తూ తెరా బౌలింగ్ డాలనా 5 ఓవర్ 4 ఓవర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇఫ్ యు పాస్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ దీస్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సోషల్ మీడియా లైఫ్ ఇస్ ఓవర్. యు డిసేబుల్ కమెంట్స్, యు కెనాట్ పోస్ట్ ఎనీథింగ్ లైఫ్ లాంగ్, యు విల్ బి టార్గెటెడ్. డిలీట్ ఆల్ ది పోస్ట్స్, డిలీట్ ఆల్ ది పోస్ట్స్. ఈ వరల్డ్ కప్ స్టార్ట్ హోనే సే పెహ్లే బాబర్ కౌన్ క్యా బాబర్ ఆజమ్ నే కౌన్ సా దూసరా మోటా ఆజమ్ ఇంగ్లాండ్ ఖేల్ రా థా వో మార్క్వుడ్ కా బౌన్సర్ హై కైసే కైసే ఛోడా హూ ఐసే ఛోడ్ రా హూ. అరే బ్రో 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 దట్ రితిక్ బ్రో బట్ దట్ వాస్ అమేజింగ్ బౌన్సర్. రాసింగ్టన్ ఉన్నే భీ మోటా ప్లేయర్ హీ హై బట్ దెన్ ఇంటెంట్ హై భాయ్ ఉస్కే పాస్ ఆడమ్ రాసింగ్టన్. ఈ ప్లేయర్స్ అందరికి ప్రిన్సిపల్ మన డ్వేన్ లెవరాక్ ఫ్రమ్ బర్ముడా. ఇంజమ్ముల్లా కూడా ఉండేగా డిఫరెంట్ రిటైర్మెంట్ కే టైమ్ తక్ థోడా హై వో చబి హో గయా హూ బట్ అర్లీ హి వాస్ వెరీ స్కిన్నీ వెరీ ఫిట్ అంట యాక్చువల్లీ. ఆస్ట్రేలియా ఉస్కో దేఖ్తే డర్ లగ్తా హై డేవిడ్ బూన్. డేవిడ్ బూన్ ఎగ్జాక్ట్లీ మొత్తం స్నేహిత్ డేవిడ్ బూన్ ఎట్లా తెలుసా లిటరల్లీ ఇట్లా వాడు నడిచొస్తుంటే ఏంటి రైడ్ కొట్టడానికి వస్తాడా అనిపిస్తుంది. Seriously, yeah. David Boone, fact is that David Boone was the referee of that match, India-Ireland. David Boone was the referee. He's a referee now, elite panel. But guys, నాకు చాలా పెద్ద టెన్షన్ ఉంది తెలుసా. ఈ రోజు ఇప్పుడు మేము ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఒకటే మ్యాచ్ 100% గెలుస్తాము, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ పొరపాటున టాస్ గెలిచి పాకిస్తాన్ బౌలింగ్ తీసుకుంటే మాత్రం మామూలు టెన్షన్ మ్యాచ్. దాట్ పిచ్ ఇస్ వెరీ హారబుల్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా హారబుల్ గా ఉంది, ఎస్పెషలీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ 6 ఓవర్స్ విత్ ద బౌలింగ్ దట్ దే హ్యావ్ అండ్ ది కొలాప్సెస్ దట్ వీ ప్రొడ్యూస్. ఇట్స్ అ వెరీ టఫ్ మ్యాచ్. ప్లీజ్ గెట్ ఇన్ జైస్వాల్ మ్యాన్. విరాట్ కోహ్లీ నంబర్ 3 ఇస్ ఎ డిఫరెంట్ ప్లేయర్ అగైన్ దట్ ఆల్వేస్ పాకిస్తాన్ ఇస్ ఎ డిఫరెంట్ ప్లేయర్ గైస్. గైస్ ఇంకోటి ఏంటి అంటే నాకు అర్థమైన పిచ్ వరకు ఫస్ట్ అబ్జర్వేషన్ అసలు లోకంలో ఎప్పుడు జరగని వింతది, న్యూ బాల్ అన్ ఈవెన్ బౌన్స్ అవడం, ఓల్డ్ బాల్ ఈవెన్ గా బౌన్స్ అవడం.
అసలు లోకంలో ఇప్పుడు వరకు ఇలాంటి వింత నేను చూడలేదు. అసలు కరెక్ట్ అసలు కరెక్ట్ అసలు నా జీవితంలో ఇలాంటి వింత ఎప్పుడు చూడలేదు. ఇంకా ఓల్డ్ బాల్ ఇంకా రప్పని ఇంకెక్కువ బౌన్స్ అవుతుంది న్యూ బాల్ కన్నా. అండ్ ఇంకొకటి, లాఫ్టెడ్ షార్ట్స్ లో నువ్వు స్ట్రైట్ పైకి లేపుదాం అనుకుంటే, అంటే ఇంకా వెన్ యూ వాంట్ హైట్ మోర్ దెన్ డిస్టెన్స్, యూఆర్ గాన్ బికాస్ ద బాల్ ఇస్ కమింగ్ స్లో అండ్ ద బౌన్స్ ఇస్ వెరీ అన్ప్రిడిక్టబుల్. యూ షుడెంట్ లాఫ్ట్ ఇట్ హై, నువ్వు స్క్వేరిష్ గా కొట్టాలి అండ్ కొంచెం ఫ్లాట్ షార్ట్స్ కొట్టాలి, ఆస్ట్రేలియన్ షార్ట్స్ కొట్టాలి ఇలాంటి గ్రౌండ్ లో. ఇట్ ఇస్ నాట్ ద వెరీ లాఫ్టెడ్ కొంచెం క్రాస్ బ్యాటెడ్ ఇన్ అ వెరీ క్యాల్కులేటెడ్ మేనర్, కొంచెం బౌన్స్ నీకు అర్థమవుతుంది అంటేనే క్రాస్ బ్యాట్ ఆడాలి. ఎందుకంటే మళ్ళీ అంత అర్థం కాకుండా క్రాస్ బ్యాట్ ఆడేస్తే బాల్ లో అవుతుంది, నువ్వు బోల్డ్ అయినా ఎల్బిడబ్ల్యూ అయినా అవుతావు. సో ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ క్రాస్ బ్యాట్ అవన్నీ ఆడాలి. జైస్వాల్ కోహ్లీస్ గేమ్ ఇస్ లైక్ దట్. యాక్చువల్లీ వాళ్ళు సిక్సెస్ పై పైకి లేపరు, వాళ్ళు దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వెరీ ఇండియన్ ఆస్ట్రేలియన్ ఇష్ వైబ్ వేర్ దే డోంట్ లిఫ్ట్ ఆఫ్ ద బాల్ లైక్ దట్, దే స్వీప్ ఇట్, దే గో టూ స్టెప్స్ అహెడ్ అండ్ స్లాగ్ ఇట్ ఓవర్ కవర్స్. ఈ షార్ట్ సెలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి వాళ్ళకి. జైస్వాల్ కోహ్లీ స్వీప్, జైస్వాల్ కోహ్లీ స్వీప్ నేర్చుకున్నాడు కదా ఈ ఐపీఎల్ లో, హీ డెవలప్డ్ ఎ ఫెంటాస్టిక్ స్వీప్ షాట్. సో ఐ బిలీవ్ ఏంటి అని అంటే, నువ్వు జైస్వాల్ ని తెచ్చుకుంటారే బెటర్. సూర్యకుమార్ యాదవ్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సెటిల్ ఇన్ దిస్ ప్లేస్, హీ కెన్ గెట్ ఇట్ హియర్ బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ హై. అంటే ఫ్రమ్ మై అనాలిసిస్ ఐఎమ్ టెలింగ్ యూ స్ట్రైట్లీ, షార్ట్ తగిలితే సిక్స్ పక్కా వెళ్తుంది. అంటే నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని నువ్వు షార్ట్ కొట్టాలి. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ బాల్. అండ్ పాకిస్తాన్ బీయింగ్ పాకిస్తాన్ ఓవర్ లో ఒక్క బాల్ ఖచ్చితంగా ఇస్తుంది. టూ బాల్స్ ఇచ్చినా పర్లేదు, ఒక్క బాల్ నీకు కొట్టడానికి పాకిస్తాన్ వాళ్ళు వేస్తారు. బికాస్ వెన్ యూ ట్రై బౌలింగ్ అ వికెట్ టేకింగ్ బాల్ ఇన్ యూజువల్ కండిషన్స్, దట్ ఈస్ నాట్ ద సేమ్ వికెట్ టేకింగ్ బాల్ హియర్. హియర్ వెన్ యూ ట్రై టు టేక్ అ వికెట్ ఆర్ యూ వాంట్ డామినేట్ ద బ్యాట్స్మెన్ బై అ బౌన్సర్ అండ్ ఎనీథింగ్, ఇట్ విల్ 100% మిస్ ఫైర్ అండ్ యూ విల్ గో ఫర్ దట్ సిక్స్, యూ కెన్ గో ఫర్ అ బౌండరీ దెన్. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ వన్ బాల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ బాల్, నీకు రెండు విషయాలు ఉండాలి. ఒకటి, నీకు బ్యాకింగ్ ఒక బ్యాట్స్మెన్ పక్కనే ఉండాలి, లేకపోతే నీ ఎదురుగా నీకు రిస్క్ తీసుకోవడానికి ఇంకో ఆర్డర్ వికెట్స్ ఉండాలని చెప్పాలి. జైస్వాల్ కి నువ్వు ఆ ధైర్యం ఇస్తే నాకు తెలిసి హీల్ బీ అ వెరీ డామినేటింగ్ ఫోర్స్ ఓవర్ పాకిస్తాన్ అట్లీస్ట్. అండ్ బౌలర్స్ దే హ్యావ్ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ ద స్వింగ్ విచ్ ఇస్ వెరీ ప్రిడిక్టబుల్, స్వింగ్ ఇస్ నాట్ బీంగ్ వెరీ ఇన్ప్రిడిక్టబుల్, బౌన్స్ అన్ప్రిడిక్టబుల్ ఉంది కానీ స్వింగ్ ప్రిడిక్టబుల్ ఉంది. కాబట్టి జైస్వాల్ మే బీ వెరీ హ్యాండీ, వెరీ వెరీ హ్యాండీ. Yeah. So if Jaiswal plays, if Jaiswal plays, then you can't play Shivam Dubey. Yeah. Let's. Shivam Dubey was not even productive the last match. He did nothing, to be honest. He did nothing because he had no role to play also. And when you're chasing, when you're chasing 96 or 97, then we have peanuts. And honestly, you can afford it also because you have Akshar Patel and Jadeja, who are two other batsmen also. So, you can take this risk. You can take this risk and you're taking this for Jaiswal. You're not taking this for some Tom, Dick and Harry. You're taking it for Jaiswal. It is worth My it. My only opinion here, Anna, is that chalo, we bring in Jaiswal and we drop Shivam Dubey. Then you have to bring in one spinner. Gada. Either you have to bring in Kuldeep Yadav or you play either Ravindra Jadeja or Akshar Patel and you drop Kuldeep. I feel Kuldeep Yadav would be a better choice at this point of time. అంటే పిచ్ వేరంటే చూసుకోవాలి, ఇవాళ మ్యాచ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అన్న, చాలా డిఫరెంట్ కూడా కొంచెం ఫాస్ట్ అయింది, బాగుండే సెకండ్ ఇన్నింగ్స్ లో అయిపోయింది కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాగుండే. ఇవాళ వాళ్ళు లోకంలో ఎవరితో ఓడిపోయినా కూడా, సౌత్ ఆఫ్రికా కూడా ఊర్లో అందరు చిన్న చిన్న టీమ్ లతో కూడా ఓడిపోతుంటది, కానీ ఇండియా మీద మాత్రం టఫ్ ఫైట్ ఎవడైనా ఇస్తాడు. అట్లీస్ట్ ఫర్ ద ప్రైడ్ దే హావ్ ఆన్ పాకిస్తాన్ జన్మ జాన్ లగా దేంగే, ఎవరు జాన్ లగా దేంగే. ఒకటి మనీష్ నాకు మనీష్ కూడా అన్నాడు, మనీష్ బ్యాక్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, పాకిస్తాన్ విల్ ప్లే దేర్ హార్ట్స్ అవుట్ ఇన్ దిస్ గేమ్ బికాజ్ దే నో ఇట్స్ ఎ నాక్ అవుట్ గేమ్, దే హావ్ ఆల్రెడీ లాస్ట్.
two. Yeah, yeah, yeah. They'll play their hearts out. Virtual knockout. So, did me over depth na? Pitch a light match. అన్న నువ్వు పిచ్చలైట్ పిచ్చలైట్ అని 2021 లో చూసావు ఏమైందని. పిచ్చ లైట్ ఉంగా భయ్, వి షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్ బస్. బికాస్ బికాస్ వాట్ ఐ నోటిస్డ్ వాస్ దూసరే టీమ్స్ పాకిస్తాన్ కే బౌలర్స్ కు ఈజీలీ ఖేల్తే అపన్ సిర్ఫ్ సోషల్ మీడియా కే హైప్ పే జాకే బ్యాక్ ఫుట్ పే క్రికెట్. ఇఫ్ యు సీ ఫ్రమ్ ద పాస్ట్ 3 or 2 వరల్డ్ కప్స్ వి ఆర్ గివింగ్ ఆఫ్ ద వికెట్స్ జస్ట్ బికాస్ కీపింగ్ దెమ్ ఇన్ మైండ్. అరే షాహిన్ అఫ్రిది హై, अरे नसीम शाह है भाई, उनको कल यूएसए वाले ठोक दिए. नसीम शाह खेला भी क्या वाले ठोक दिए. हाँ खेला खेला, कल एक ही विकेट उन्हें लिया हो. पुनीत भाई चलो 5 मिनट्स बचा है, फाइनल सेगमेंट जाएंगे. ओके यू हैव ओनली वन कंट्री टू चूज, वन टीम टू चूज. अट पेर एवरना चेप्ते बैठक नोकड़े, नो मेर्सी. मनीष मनीष प्लेयर टू वॉच आउट फॉर and two bold predictions. Player to watch out for, Yashasvi Jaiswal is going to come in and I think he will have one of his best games ever in the shortest format. And next two bold predictions vachese, Kuldeep Yadav will again come into the 11 and he will pick two wickets, and Jasprit Bumrah will take 5 wickets. Wow, amazing. Wow. Let's cut it short. Inka 4 minutes and the Ritwik, player to watch out and two. Player to watch out for is Rohit Sharma. Class player. Two bold predictions. Harisra will go for more than 50 runs in his 4 overs. As expected. Second, that is not a bold prediction, but I want that to happen still. Second, Jasprit Bumrah to take 2 wickets. Wow. And two key batters. That's worth a fiver. Abhinav bro. Key player Jaiswal. Jaiswal will play one of his best innings tomorrow. He will come in. One number and the first prediction. Malli Jaiswal gurinchi. Jaiswal 50 or 50 above. Rendu. Babar Azam wicket ni Siraj ikla teesi ikla kottukotta elthadu. Ikla urukutta kottukotta elthadu anamata. Hyderabad ka shandikayga Siraj kal. Wow, amazing. Sushant, the debutant. Player to watch out for and two. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ సిరాజ్ అనుకుంటున్నాను, ఎందుకంటే బాల్ బాగా స్వింగ్ అవుతుంది. లాస్ట్ 2 డేస్ బనానా స్వింగ్ కూడా వచ్చింది. అండ్ బోల్డ్ ప్రొడిక్షన్ విరాట్ కోహ్లీ మేబీ 70+. వావ్, 70 ఓవర్. అండ్ మేబీ ఒక 2 డక్అట్స్ చూస్తాం మనం పాకిస్తాన్. ఇది కదా కావాల్సింది. సాయి తేజ బ్రో, fast. Player Virat Kohli bro. Bowl prediction Bumrah 3 wickets. Inkoti 120 to 140 score boddi, tight game. Okay, amazing. Punit bhai, player to watch out for? Player to watch out for Hardik Pandya, both with bat and ball. And two bold predictions, Babar Azam duck out, bowler Arshdeep Singh. Virat Kohli 60 plus. Wow, nice. KG. Player to watch out, Hardik Pandya, because he has a wonderful records against Pakistan. And first prediction, Arshdeep Singh, at least two to three wickets. And second prediction, Virat Kohli, 80 to 85 within this range. Wow. Sneet. Player to watch out, Arshdeep Singh. Next. Siraj taking 2 wickets. Kuldeep bowling Babar Azam. 2,093 bits. I am telling, player to watch out for Virat Kohli any day, any game. Pakistan to match and Kohli will be there. ఇది ఉంటుంది కదా హిందీలోనే ఒక డ్యూస్ నా తర్వాత చెప్తలేడిక్షన్స్ ఆర్ కోహ్లీ నాన్ స్ట్రైక్ నాట్ అవుట్ సారీ కోహ్లీ నాట్ అవుట్ మొత్తం ఇన్నింగ్స్ లో అసలు అవుట్ అయ్యాడు. అండ్ సెకండ్ ఈస్ వన్ సైడ్ గేమ్ ఇండియాకి.
అరే హిందీలా చెప్తారు అబ్బా, హోప్ఫుల్లీ సైహద్ ఇది గోస్ కహా వికెట్ లెస్ ప్రాబ్లం, కహా ప్రాబ్లం బడా రహేగా జహా కోహ్లీ, వహా కోహ్లీ ఖడా రహేగా అని ఉంటది ఒక జహా జరుగుతుంది. మ్యాటర్ బడే హోతే హై బాబు ఠహరో తుమ్ దూసరా వరల్డ కప్ ఆ జాతా కమ్ టు ద మ్యాన్ కమ్ టు ద హవర్ కమ్ టు ద జహా మ్యాన్ కమ్ మ్యాటర్ టు ద బడే హవర్ హోతే హై హవర్ జహా సారీ మ్యాటర్ బడే హోతే హై వహాన్ విరాట్ కోహ్లీ ఖడే హోతే ఖడే హోతే ఎగ్జాక్ట్లీ. ఠీక హై థోడా హాన్ గ్యాస్ డాల్ బట్ కే యే మ్యాటర్ హమ్కే ఛోటా హై కల్ కా లైట్ లే లో కల్ కా మ్యాటర్ ఛోటా హై నో నో బట్ ద హైప్ ఇస్ రియల్ రైట్ వి విల్ మ్యాచ్ ద హైప్ యా 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 లెస్ దెన్ 1 మినిట్ లెఫ్ట్ చలో గైస్ చియర్ ఫర్ టీమ్ భాయ్ జీతేగా నో ఇండియా జీతేగా నో జీతేగా నో కాంప్రమైజ్ తగ్గేదే లేదంతే చలో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే వి ఆర్ మీటింగ్ లెట్స్ గ్రీట్ గురు